అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. నా పేరు విషిక, మాది వైజాగ్. పాగల్ వర్సెస్ కాదల్ మూవీ ఎప్పటి నుంచో మా దగ్గర ఉంది. ఆగస్ట్ 9th మీ ముందు పెడుతున్నాం. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది, అందరూ ఎంటర్టైన్ అవుతారు, నన్ను బాగా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. అంత సైకోయిక్ క్యారెక్టర్ నాది. సో యా, ప్లీజ్ డూ సపోర్టర్స్. ఆగస్ట్ 9th థియేటర్స్కి వెళ్ళండి, పాగల్ వర్సెస్ కాదల్ మూవీ చూడండి. అందరూ కనెక్ట్ అవుతారు. సినిమా చూసిన తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి తిట్టొద్దు, ప్రేమగా మాట్లాడండి. వాళ్ళు ప్రేమిస్తారు, మీరు ప్రేమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ వండర్ఫుల్ సపోర్ట్ మాకు కావాలి, మీరు లేకుండా మేము ఎక్కడ రీచ్ అవ్వలేము ఆడియన్స్కి. సో మమ్మల్ని ఆడియన్స్ వరకు మీరు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ మా మూవీకి వస్తే పాగల్ వర్సెస్ కాదల్ ఆల్మోస్ట్ ఇది మా టీమ్ 3 ఇయర్స్ కష్టం. ఇది ఆల్మోస్ట్ 2021లో స్టార్ట్ చేసాము, ఇప్పుడు 24లో రిలీజ్ అవుతుంది. బాహుబలి కంటే ఎక్కువ టైం పట్టింది రిలీజ్ అవడానికి, షూట్ చేయడానికి. అయితే డెఫినెట్గా ఎవ్రీ పాయింట్ని ఈ సినిమాలో మీరు కనెక్ట్ అవుతారు. రియాలిటీ లైఫ్కి, రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఎవ్రీ పాయింట్. అండ్ ఈ ఆగస్ట్ 9th చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మేము కూడా రిలీజ్ చేస్తున్నాం, బికాజ్ ఆఫ్ మాకు మా స్టోరీ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో రిలీజ్ చేస్తున్నాం. వి నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. డెఫినెట్గా మీ అందరు చూస్తారని కోరుకుంటున్నాను. చూసారంటే లైఫ్లో ఈ సీన్ కానీ ఏ సీన్ కానీ నా లైఫ్లో మీరు లైక్ ఫేస్ చేసి ఉంటారు, అలాంటి సీన్స్ అన్నీ కూడా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. చాలా వండర్ఫుల్గా వచ్చింది మూవీ. సో మిస్ అవ్వకుండా ఆగస్ట్ 9th చూసేయండి. థ్యాంక్ యూ. నా పర్సనల్ లైఫ్లో నేను వెరీ డీసెంట్ అండి. నా క్యారెక్టర్ నేను చేశాను అది, కాకపోతే నేను సివిల్ ఇంజనీర్ కాదు. ఈ మూవీలో సివిల్ ఇంజనీర్గా చేశాను, బట్ వెరీ డీసెంట్ గాయ్. సో నా క్యారెక్టర్ నేను చేసినట్టు ఉంది. ఎస్ సార్, ఇండస్ట్రీ వాళ్ళం కదా సార్, కొంచెం స్టైలిష్గా కనిపిస్తే 4 ఆఫర్లు వస్తాయని రెడీ అవుతుంటాం సార్. సినిమాలో సార్ డైరెక్టర్ అలాంటి స్టోరీ రాయట్లేదు సార్, నన్ను గ్లామరస్గా చూపించడానికి. ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే సైకిల్ తొక్కున్నారు. ఇది కపట నాటక సూత్రధారు అయితే ఆమె పోర్న్ స్టార్, మరీ అలా కనిపించాను ఆయనకి. నేను ట్రిపుల్ XX వీడియోలు ఏవో చేసుకున్న క్యారెక్టర్ ఉంటుంది. సో అలా డైరెక్ట్ రివ్యూలో చూస్తున్నారు, నాకు కొంచెం మంచి గ్లామరస్ క్యారెక్టర్లు ఇవ్వండి, చేస్తాను. థ్యాంక్ యూ. హండ్రెడ్ పర్సెంట్ అండి, అందుకని చెప్పాను రియాలిటీ లైఫ్ దగ్గర ఉంటుందని. మళ్ళీ చెప్తున్నాను, లవర్స్లో జరిగే ప్రతి ఒక్క సీన్ ఇక్కడ ఉంటుంది. అయితే హిడెన్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా మధ్య జరుగుతుందేమో అనుకుంటారు, బట్ ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతూ ఉంటే ఆ రిస్ట్రిక్షన్స్ కానీ, అండ్ నువ్వు ఇలానే ఉండాలి, ఇలా చేయాలి, నాకు లొకేషన్ పెట్టాలి, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అందులో ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ నేను చూపించాను సినిమాలు. డెఫినెట్గా మీరు మిస్ అవ్వకుండా చూస్తే. లేదు సార్, ప్రేమించిన వాళ్ళందరూ కూడా పాగలు ఎవరు, అంటే లవ్ చేయకముందు మనకు తెలియదు సార్. అమ్మాయిని బయట నుంచి చూసి బాగుందని చెప్పి లవ్ చేస్తాం, బట్ 1 మంత్ తర్వాత వాట్ ఇస్ షీ అనేది తెలుస్తుంది. అప్పుడు కూడా నువ్వు ప్రేమించాలి పాగలు అవ్వకుండా, అది రియల్ లవ్. బట్ నేను పాగలు అయ్యానా లేదా ఇంకా అదే ఇన్నోసెంట్గా ఉన్నాను అనేది మూవీలో ఉంది. బ్రహ్మాజీ గారు, శకల శంకర్ గారు ఓవరాల్ మూవీ అంతా ఉంటారండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళే నడిపిస్తారు మూవీ అంతా కూడా. అంటే ఒక నరేషన్ నడుస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో యూనో అందరికీ తెలుసు బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ రియల్ లైఫ్లో కూడా, హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సెట్లో కూడా అలానే ఉండేవాళ్ళు. అలా ఏం లేదు, లేదు, అమ్మాయిలు చాలా మంచి వాళ్ళండి, తప్పు చేస్తే నిజాయితీగా యాక్సెప్ట్ చేస్తారు. సో అలా ఏమి ఉండదు, రియల్ లైఫ్లో కనెక్ట్ అవుతుంది అందరికీ. ఇంకా అమ్మాయిలు చూసి నవ్వుకుంటారు ఇలా మేము చేస్తున్నామా అని.
నిజంగా అలా అమ్మాయిలు ఉండుంటే ఖచ్చితంగా మారుతారు, ఇంత టార్చర్ చేయకూడదు బాయ్ ఫ్రెండ్స్ కి అని. సో డెఫినెట్లీ అందరికి నచ్చుతుంది, అమ్మాయిల అబ్బాయిలకి ఇద్దరికి నచ్చుతుంది. నేను చాలా మంచిదన్నండి, నేను అలా టార్చర్ చేయను అంటే బేసిక్ నీడ్స్ అనేవి కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడాలు అవన్నీ ఉంటాయి లేంటి, అదే వీడియో కాల్ చేయరాలు, లొకేషన్ సెండ్ చేయని అడగడాలు, బట్ అంతకన్నా ఇంకా మించి మేము టార్చర్లు పెట్టామండి మీకు అబ్బాయిలకి. చెప్పండి సార్. అవును సార్. అలా ఏం లేదండి, రెండు డిఫరెంట్ జానర్స్ చెప్పాలంటే. బట్ యా, ఐఎమ్ సో సో హ్యాపీ. యాక్చువల్లీ ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను కూడా అనుకోలేదు. ఎప్పటి నుంచో స్ట్రగుల్ నాది. ఆగస్ట్ 9th మా కమిటీ కుర్రోళ్ళు అండ్ పాగల్ వర్సెస్ కాదల్ రెండు నా మూవీస్ రెండు ఒకే రోజు థియేటర్స్కి వస్తున్నాయి అంటే సచ్ అ గ్రేట్ ఫీలింగ్ నాకైతే. నిన్నటి నుంచి నాకు నిద్ర కూడా లేదు, మా కళ్ళు చూడండి, అసలు నిద్ర కూడా లేదు నాకు, అంత ఎక్సైటింగ్గా ఉంది. బట్ యా, రెండు డిఫరెంట్ జోనర్స్, అది అదే పాగల్ వర్సెస్ కాదల్ ఇది. సో రెండు చూస్తాను అంటే రెండు చూడలేను, నేను రెండు ఆల్రెడీ చూసేసాను కాబట్టి ఇప్పుడు అంత మ్యాండ్రటీ కాదు ఏది ఫస్ట్ చూస్తాను ఏది సెకండ్ చూస్తున్నానని. సో మీరే చూసి చెప్పాలి నేను రెండిట్లో ఏది మంచిగా చేశానని మీరే చెప్పాలి. ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ మరి పెద్దవాళ్ళకి ఇప్పుడు ఎలా పెట్టేశారంటే, పెద్ద అదే చెప్ ప్రసాద్ గారికి ఒక పక్కన, శంకర్కి ఒక పక్కన, మీరు నన్ను ఉంచేసి మధ్యలో అడగడం అనేది. లేకపోయినా సరే రేపు పొద్దున మళ్ళీ కలుస్తానండి. అలా ఏం కాదు, ప్రసాద్ గారు ఇస్ డిఫరెంట్. ఎప్పుడు నవ్వుతూ ఉండడం సరదా సరదాగా అయిపోతుంటుంది. శంకర్ ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ సిన్స్ 3 ఇయర్స్, సో యా ఇట్స్ అ డిఫరెంట్ జర్నీ. ఇద్దరితో ఇద్దరు చాలా కంఫర్టబుల్ అండ్ శంకర్ నాకు మోస్ట్ కంఫర్టబుల్ అనిపిస్తుంది ఎందుకంటే ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి. యా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఆగస్ట్ 9th వెళ్ళండి, పాగల్ వర్సెస్ కాదల్ అందరికీ నచ్చుతుంది. స్టోరీ చాలా బాగుంది అండ్ మేము చాలా కష్టపడి తీసాం. నేను చెప్పినట్టు 3 ఇయర్స్ మేము ఈ మూవీ అంత అంటే కష్టం అని నేను చెప్పను, చాలా ప్రేమగానే తీసాం. రాజేష్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. తను పాపం ఈరోజు ఇక్కడ రాలేకపోయాడు, తను వచ్చుంటే ఇంకా బాగుండు ఎందుకంటే తనకి ఇది చాలా పెద్ద విషయం ఈ సినిమా రావడం. అండ్ హీ డిడ్ రైటర్గా కూడా తను చాలా చేశాడు జబర్దస్త్లో. అండ్ తన ఫస్ట్ మూవీ ఇలా థియేటర్స్కి రావడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు తెలుసు నేను వీళ్ళతో 3 ఇయర్స్ నేను జర్నీ చేస్తున్నాను. సో మీ అందరికీ నచ్చుతుంది, ప్లీజ్ డూ వాచ్ పాగల్ వర్సెస్ కాదల్ అని ఆగస్ట్ 9th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. యా, డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలండి. ఐ హ్యావ్ డన్ 9 మూవీస్ ఇప్పుడు, టాప్ 5 ఇయర్స్. 5 ఇయర్స్లో 9 మూవీస్ చేశాను. ఇందులో ది బెస్ట్ డైరెక్టర్స్కి చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అండి ఆయన. ఎందుకంటే ఎవ్రీ సీన్ ఆయన ప్రాణం పెట్టి అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకొచ్చారు. అది నాకు బాగా నచ్చింది. డైలాగ్ డెలివరీ కానీ ఆయన యాక్ట్ చేసి చూపించేవాళ్ళు, నాకు పెద్ద పని ఏం లేదు, ఆయన గురించి పక్కా మాట్లాడుకోవాలి. డెఫినెట్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక బెస్ట్ డైరెక్టర్ దొరుకుతాడు ఈ మూవీతో, అది చెప్తానండి. అండ్ ప్రొడ్యూసర్ మా బ్రదర్ మన్మధరావు అనే, యాక్చువల్లీ మూవీ స్టార్ట్ చేసింది వేరే ప్రొడ్యూసర్ అండి, కానీ ఫినిష్ చేసి ఇక్కడి వరకు తీసుకొస్తుంది మన్మధరావు గారు. నిజంగా ఇప్పటికీ ఇది రాకపోతుండే, ఆయన తలుచుకోపోతుండే, ఆయన ముందుకొచ్చి ఇది నేను రిలీజ్ చేస్తాను, ఎంత మంచి సినిమా ఆగిపోకూడదు అని చెప్పి ముందుకొచ్చి ఈరోజు ఈ సినిమాని ఇక్కడ ఈ రేంజ్లో పెట్టారు. మీకు నిజంగా రియలీ 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 థ్యాంక్స్ అనియా. అండ్ ఆగస్ట్ 9th మూవీని మిస్ అవ్వకుండా చూడండి. వి నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్, డోంట్ మిస్ గైస్. థ్యాంక్ యూ. Thank you all.